బాక్సాఫీస్ దగ్గర శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మహావీరుడు సినిమా తెలుగు తమిళ్లో ఒకే రోజు రిలీజ్ అవ్వగా తెలుగులో ప్రింట్స్ ఆలస్యంగా రావడంతో మార్నింగ్ మ్యాట్నీ షోలకు కలెక్షన్ల పరంగా ఇంపాక్ట్ పడినప్పటికీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజున మాత్రం మంచి జోరునే చూపించిందని చెప్పవచ్చు. ఒక పక్క బేబీ సినిమా ర్యాంపేజ్ కొనసాగినా కానీ తెలుగు రాష్ట్రాలలో మహావీరుడు సినిమా అటు ఇటుగా 90 లక్షల దాకా గ్రాస్ వసూలను రెండవ రోజు సాధించింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో 2 రోజులు పూర్తైన తర్వాత 1.67 కోట్ల దాకా గ్రాస్ ను 80 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కాగా తెలుగులో బ్రేక్ ఇవన్ ను అందుకోవాలి అంటే సినిమా 5 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా 4.2 కోట్ల దాకా షేర్ ను సినిమా సాధించాల్సి ఉంటుంది. ఇక 2 రోజుల్లో ఓల్డ్ వేడిగా సినిమా సాధించిన కలెక్షన్ గమనిస్తే తమిళనాడులో 16.15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 1.67 కోట్లు, కర్ణాటకలో 1.90 కోట్లు, కేరళలో 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు, ఓవర్సీస్ లో 4.20 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 రోజుల్లో ఓల్డ్ వేడిగా 24.87 కోట్ల దాకా గ్రాస్ ను, 12.05 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఓల్డ్ వేడి బిజినెస్ 57 కోట్లు కాగా 58 కోట్ల బ్రేక్ ఇవన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 45.95 కోట్ల దాకా షేర్ ను సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రెండవ రోజు గ్రోత్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ తో 3వ రోజు మరింత జోరును చూపించే అవకాశం ఉంది. తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ను తమిళ్లో ఓవర్సీస్ లో చూపెడుతుంది అన్న దానిపై సినిమా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.